Welcome to TH24 News. వ్యక్తిగత మొబైల్ డేటా వినియోగంలో భారత్ చౌక ధరలకే డేటా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం ఇందుకు ఊతమిచ్చింది విజ్ఞానం వినోదంతో పాటు దైనందిన కార్యక్రమాలకు అంతర్జాలాన్ని వినియోగించేవారు అంతకంతకు పెరిగిపోతున్నారు ఫైవ్ జీ రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం మరింత జోరందుకోనుంది ఇక భారత్ లో ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారు నెలకు సగటున పన్నెండు జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వాడకంలో ఇండియా వాటా ఇరవై ఒక్క శాతం కిందట ఇది ఉండేది డేటా వినియోగంలో అమెరికా ఐరోపా రాజ్యాల కన్నా చైనా భారత్ మొబైల్ డేటా వినియోగమే చాలా అధికం అందుకే అమెరికా అత్యధిక ఇంటర్నెట్ వినియోగ శకానికి తెరపడిందని పేటిఎం సిఇఓ విజయశేఖర్ శర్మ ఇటీవల ట్వీట్ చేశారు జనాభా పరంగా పెద్ద దేశాలైన చైనా ఇండియాలో మొబైల్ డాటా వినియోగంలో ముందు వరుసలో ఉండడం వింతగా అనిపించకపోవచ్చు కానీ పదేళ్ల కిందట వాటి మొబైల్ డేటా ట్రాఫిక్ పన్నెండు శాతం లోపే ఉండేది దశాబ్ద కాలంలోనే అది నాలుగింతలు పెరిగి నలభై ఎనిమిది శాతానికి చేరడం ఆషామాషీ విషయమేమీ కాదు అమెరికా ఐరోపా దేశాలకు దీటుగా టెలికాం మౌలిక వసతులను సమకూర్చుకొని వాటిని అందుబాటు ధరలకే చేరువ చేయడంలో భారత్ చైనాల్లో మొబైల్ డాటా వినియోగం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది భారత్లో నూట ఇరవై కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని వాటిలో సగం స్మార్ట్ ఫోన్లేనని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఇటీవల అబుధాబీలో జరిగిన తొలి గ్లోబల్ మీడియా కాంగ్రెస్ సదస్సులో వెల్లడించారు గత దశాబ్ద కాలంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది పీసీలు ల్యాప్టాప్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దిశగా డేటా వినియోగం పరుగులు పెడుతుంది భారత్ సహా డేటాను అత్యంత చౌకగా అందిస్తున్న తొలి ఐదు దేశాల్లో ఒక జీబీ డేటా సగటు ఖరీదు ఐదు రూపాయల కంటే తక్కువే జియో రాకతో మొబైల్ డేటా ధరలు మరింత తగ్గి సగటు వినియోగదారుడికి అందుబాటులోకి వచ్చాయి స్మార్ట్ ఫోన్ ధరలు దిగివచ్చాయి డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో చౌక డేటా కీలక పాత్ర పోషిస్తోంది పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి నగదుకు బదులుగా డిజిటల్ చెల్లింపులు తెరపైకి వచ్చాయి ఇప్పుడు చిన్న టీ కొట్లో అమ్మకాల నుంచి లక్షల్లో నగదు బదిలీల వరకు అన్నింటికి యూపీఐ ద్వారా చెల్లింపులు దేశవ్యాప్తమయ్యాయి గత నెలలో ఇండియా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి వాటి విలువ పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు నిరుడు నవంబర్లో వాటి విలువ ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లే అప్పటితో పోలిస్తే గత నెలలో అరవై శాతం వృద్ధి నమోదైంది మొబైల్ బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్లో టికెట్లు సేవల బుకింగ్ రుసుముల చెల్లింపు క్రయ విక్రయాలు అన్ని డిజిటల్ బాటలో దూసుకుపోతున్నాయి విద్య విజ్ఞాన వినోద రంగాల్లోనూ స్మార్ట్ ఫోన్లు గణనీయ మార్పులు తీసుకొచ్చాయి వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్లు ఫేస్బుక్ ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను కోట్ల మంది వినియోగిస్తున్నారు టీవీ కార్యక్రమాలు సినిమాలను తోసిరాజని నయా సంచలనంగా మారిన ఓటీటీలు చౌక డేటా వల్లే దరిచేరాయన్నది వాస్తవం ఫోన్లో ఆర్డర్ చేస్తే కావలసిన వస్తువులు ఆహారం వంటివి వేగంగా చేతికి అందుతున్నాయి ఇవన్నీ మొబైల్ డేటా వినియోగంలో భారత్ను ముందుంచుతున్నాయి తమ దేశవ్యాప్తంగా ఫోర్ జీ వినియోగదారులే అధికం రెండు వేల ఇరవై నాలుగు కల్లా మన ఫోర్ జీ చందాదారుల సంఖ్య తొంభై మూడు కోట్లకు చేరుతుందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫోర్ జీ వినియోగదారులే అధికం రెండు వేల ఇరవై నాలుగు కల్లా మన ఫోర్ జీ చందాదారుల సంఖ్య తొంభై మూడు కోట్లకు చేరుతుందని ఎరిక్సన్ మొబిలిటీ తాజా నివేదిక వెల్లడించింది ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన ఫైవ్ జీ సాంకేతికతను ఈ ఏడాది చివరి నాటికి మూడు కోట్ల మంది అందిపుచ్చుకుంటున్నారని చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫోర్ జీ వినియోగదారులో దాదాపు అరవై తొమ్మిది కోట్ల మంది ఫైవ్ జీ చందాదారులుగా మారతారని అంచనా వేసింది ఫైవ్ జీ వినియోగం పెరిగితే అధిక వేగంతో మరింత సమర్థంగా పనిచేసే అంతర్జాలం అవసరమవుతుంది ఫోర్ జీ నెట్వర్క్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి నలభై నుంచి వంద ఎంబీపీఎస్ వేగం కావాలి ఫైవ్ జీకి వచ్చేసరికి ఏడు వందల ఎంబీపీఎస్ అవసరమవుతుంది ఫోర్ జీతో పోలిస్తే ఫైవ్ జీకి అదనపు డేటా అవసరమేమీ ఉండదని టెలికాం సంస్థలు చెబుతున్నాయి కానీ అధిక వేగంతో డేటా ఖర్చవుతుంది కాబట్టి అది మరింతగా అవసరమవుతుంది మరోవైపు ఫీచర్ ఫోన్లను వినియోగించేవారు క్రమంగా స్మార్ట్ ఫోన్లకు చేరువవుతున్నారు వీటన్నింటి నేపథ్యంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం మరింత పెరగనుంది